ఈరోజు ఆయన అమలు పరిచే ప్రతి పథకం అది వైఎస్ఆర్ పథకమే. ఆయన చెప్పిన అమరావతి భ్రమరావతిగా మారిపోయింది. ఆయన చెప్పిన పోలవరం ఎక్కడుందో జనాలకి కనపడదు. ఆయన చెప్పిన బాబొస్తే జాబు ఎక్కడున్నాయో జాబులు కనపడవని ఈ సందర్భంగా సవీనంగా మీ మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలదీస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను మంత్రులను ఎమ్మెల్యేలను మీరు మోసం చేశారు. ప్రజలను, ప్రజల యొక్క మనోభావాలను దారుణంగా దెబ్బతీశారు. మీరు రాష్ట్ర విభజన జరిగి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం యొక్క జీవన విధానం చిన్న భిన్నమైతే మీరు ఆదుకుంటానని, మీరే మహానాయకుడని, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని మాయమాటలు చెప్పి బీజేపీని జనసేనను కలుపుకొని అధికారంలోకి వచ్చి ఈ రోజున ఆ బీజేపీని జనసేనను వదిలేసి వాళ్ళ మీదే నేను పోరాటం చేస్తున్నానని మీరు ప్రకటించడం రాజకీయ విడ్డూరంగా మేము చెబుతున్నాం. అదే మేము అడుగుతున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు కలిసి ప్రవేశపెట్టిన ఒక్క పథకం పేరు చెబితే మేము ఆనందపడాలని కోరుకుంటున్నాం. అన్ని కాపీలు నవరత్నాల్లో నుంచి మా పెన్షన్లను కాపీ కొట్టాడు, నిరుద్యోగ వృత్తిని కాపీ కొట్టాడు, డాక్టర్ రుణాలను కాపీ కొట్టాడు, రైతు రుణమాఫీని రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అంకిత భావంతో చేయగలిగిన పని మాత్రమే చెప్పే అలవాటు ఉన్న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 50,000 రూపాయలు నేను 4 సంవత్సరాలు ఇస్తానంటే అపహాస్యం చేసి ఈ రోజున అదే పోకడ్లోకి మళ్ళీ వచ్చి రైతులు నేను ఆదుకుంటానని చెబుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 2,500 రూపాయలు ఇస్తాడట. దొంగ మాటలు, అబద్ధ మాటలు, ఈ ప్రజలను ఏ విధంగా మోసం చేయొచ్చో, ఏ విధంగా ప్రచారం చేసుకొని దొంగ ప్రచారాల ద్వారా అధికారంలోకి రావచ్చో అనే దాంట్లో మాస్టర్స్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. వారు ఒక మంచి కాలేజీ పెట్టొచ్చని నేను అభిప్రాయపడుతున్నా. ప్రపంచంలో ఏ విధంగా ప్రజలను మోసం చేసి అధికారాల్లోకి రావచ్చు, వెన్నుపోట్లు ఎలా పడవచ్చు, వెన్నుపోటు పడిచి కూడా ఇదే రాజస్వం అని ఎలా చెప్పొచ్చు, నేనే ఆపద్బాంధవులాగా నిలబడ్డానని ఎలా చెప్పొచ్చు, రక్తం మంచుకొని పుట్టిన కొడుకులను, తల్లిదండ్రులను, మేనమావలను, బామర్థులను, తోడళ్ళులను నిలువున ఎలా రాజకీయంగా చిత్రవద చేయొచ్చు, అది చంద్రబాబు నాయుడు కాలేజీలో స్కూల్లో పిహెచ్డి చేసి చదువుకుంటే మనందరికీ అర్థమవుతుంది. అలాగనే చేయనివన్నీ చేసినట్టు తను తప్పు చేసి ఎదుటి వాళ్ళ మీద ప్రచారం చేయటం చంద్రబాబు నాయుడు యొక్క సహజ లక్షణంగా ఈ సందర్భంగా చెబుతూ కొత్తగా మొదలుపెట్టాడు. పైపు లైన్ ద్వారా గాలి వస్తుందట. అమరావతిలో ఉన్న వేడి మొత్తాన్ని తట్టుకోలేని ప్రజలకు ఏసీ గాలిని, ఎయిర్ కండిషనింగ్ని పైపుల్లో అందిస్తాడట. అయ్యా, నువ్వేసిన పునాదుల్లో పిచ్చి మొక్కలు పట్టుకుని నువ్వు ఆహారాలు ఆకాశాన్ని మిన్నంటి తాకే బిల్డింగ్లు కడతానని, ఆకాశ హార్యాలు కడతానని డాంబికాలు పలికి ఈ రోజున కనీసం ఒక్క ఇటుక కూడా ప్రధానమైన భవనాలకు, శాశ్వత భవనాలకు మీరు గమనించాలి మిత్రులారా, మీడియా మిత్రులారా. మనం బాహుబలి సినిమా చూసాం, చంద్రబాబు బలి కూడా చూస్తున్నాం. ఇది చంద్రబలి. బాహుబలిని రాజమౌళి తీస్తే చంద్రబలిని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు దర్శకత్వంలో తీస్తుంది. అనేక మంది కామెడీ యాక్టర్లు ఉన్నారు దాంట్లో, అనేక మంది విలన్లు ఉన్నారు, అందరూ ప్రజల్ని దోచుకొని తింటంలో మాస్టర్స్ చేశారని సందర్భంగా చెబుతూ ఎందుకు ఈ గాలి మాటలు, ఈ చేతగాని మాటలు, మురుగునీరు పారటానికి గట్టిగా ఒక వర్షం పడితే వీళ్ళు కట్టిన తాత్కాలిక సెక్రటేరియట్ ప్రాంతంలో మనుషులు నడవటానికి కూడా ఇబ్బందికర పరిణామాలు ఆ ప్రాంతంలో ఉంటే అక్కడ ఏసీ ఇస్తారంట. దేనికి ఏసీ ఇచ్చేది? మలిచిన పిచ్చి మొక్కలు తినే గేదెలకు ఇస్తాడు ఇతను. రాజధాని ప్రాంతంలో మనుషులు లేవు. మోసం చేసి రైతాంగం దగ్గర నుంచి 50,000 ఎకరాలు దోచుకున్న దొంగ చంద్రబాబు నాయుడు గారు. 50,000 ఎకరాలు, 3 పంటలు పండే వ్యవసాయ భూమిని, పంటలు పండించే భూమిని తీసుకొని ఈ రోజున గడ్డి మొలిపించిన ఘన చరిత్ర ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుందని సందర్భంగా చెబుతూ మరి ఇకనైనా ఆయన మేలుకొని ఒక మనిషిలాగా మారాలని, వినేవాడు వెర్రివాడైతే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు సామెతలాగా మారిపోయింది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం.
వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.